చిత్తూరుకి ఒక విశేషం. ఫిబ్రవరి 1న బ్రహ్మాండమైన ప్రారంభోత్సవం చామంతిపురం వేలూరు రోడ్ చిత్తూరు. లలిత జ్యువెలరీలో ధరలు చెక్ చేయండి, ఎవరికి ఊరికే రావు. సందీప్ గారు, ఇది ట్రైలర్ బాలకృష్ణ గారు లాంచ్ చేశారు కదా, చూసిన తర్వాత ఆయన ఎలా ఫీల్ అయ్యారు అసలుకి ఏంటి? ఫస్ట్ సర్ప్రైజ్ అయ్యారండి. సో నేను యాక్చువల్లీ నేను కూడా ఎక్స్పెక్ట్ చేశాను. దట్స్ ద అంటే ఎవరన్నా సరే ఇంత ఎక్స్పెక్ట్ చేయరు అనేది ఆ ట్రైలర్ చూసినప్పుడు. సరే ద బెస్ట్ కాంప్లిమెంట్ ఐ హావ్ గాటన్ ఫ్రమ్ మోస్ట్ పీపుల్ ఇస్ దట్ అందరూ చాలా సర్ప్రైజ్ అయిపోయారు చూడగానే, ఏంటిది ఇలా ఉందేంటి అని. సో ఆ అన్ఎక్స్పెక్టెడ్ రియాక్షన్ ఏమైతే ఉందో దాన్ని మ్యాచ్ చేయడమే ఈ సినిమాకి పర్పస్ టు బిగిన్ విత్, టు సర్ప్రైజ్ అండ్ సే హే లిసన్ ఇలా కూడా వీ క్యాన్ డెలివర్ ఎ ఫిల్మ్ ఆర్ వీఆర్ ట్రయింగ్ టు అని. సో ఐఎమ్ గ్లాడ్ ఆయన రియాక్షన్ ఇచ్చారని. మీకు మొత్తం కూడా ఇప్పుడు ఆల్ లాంగ్వేజెస్లో అన్ని ఇండస్ట్రీ నుంచి కూడా ఫ్రెండ్స్ బాగా అవుతున్నారు కదా. సో అంటే ఇట్లా ఈ పాన్ ఇండియా మూవీ చేయడానికి వాట్ ఈస్ రీజన్? అంటే ఇలా వెళ్ళాలి అనుకున్న థాట్ ఎప్పుడు వచ్చింది అసలు మీకు? ఈ సినిమా అండి, ఈ సినిమా అనేది దీనికి కారణం. ఈ సినిమాకి ఆ పొటెన్షియల్ ఉంది అండ్ అప్పుడప్పుడే ఇలాంటి సినిమాలు కుదురుతాయండి. మనం ఎంత ప్లాన్ చేసినా కూడా దే హ్యావ్ టు కమ్ టుగెదర్. ఈ సినిమాకి అన్నీ కుదిరినాయి, ఇలాంటి ఒక జాన్రా కానీ, ఆ ఫిల్మ్ మేకర్ కానీ, మాకు కలిసి వచ్చిన యాక్టర్స్ కానీ, అండ్ బియాండ్ అస్ థింకింగ్ ఇది పాన్ ఇండియన్ ఫిల్మ్ కన్నా వీఆర్ వర్కింగ్ విత్ సమ్ రియలీ బిగ్ ప్రొడ్యూసర్స్. వాళ్ళు చాలా పెద్ద పెద్ద సినిమాలు బిజినెస్లో చాలా నాళ్ళ నుంచి బిజినెస్ తెలిసిన ప్రొడ్యూసర్స్. సో వాళ్ళకి ఒక అండర్స్టాండింగ్ ఉంటుంది కదా ఈ ప్రోడక్ట్కి ఎంత డెలివర్ అవ్వగలదు అని. సో దేవ్ ఆల్సో రియలీ బిలీవ్ దట్ దిస్ ప్రోడక్ట్ హ్యాస్ ద కెపాసిటీ టు డెలివర్. సో హెన్స్ ఇన్ ఫ్యాక్ట్ దిస్ ఇస్ ఎ వెరీ మ్యాసివ్ రిలీజ్. ఆ భయం నాకు కొంచెం ఉంది, అంటే వాళ్ళు ఎక్కువ భయపడట్లా నాకు కొంచెం భయం ఉంది తెలుగు తమిళ్ హిందీ అని కొంచెం పెద్ద రిలీజ్ వెళ్తున్నామని. సో ఐ హోప్ యాజ్ యూ సే దట్ పీపుల్ లైక్ ఇట్ అండ్ రిసీవ్ ద ఫిల్మ్. బడ్జెట్ పరంగా చూసుకుంటే మరి కొద్దిగా ఎక్కువ అయ్యే అవకాశాలు చాలా ఉంటాయి. సో ఎందుకంటే పాన్ ఇండియా మూవీ కాబట్టి బడ్జెట్ మీ మీద అంత బడ్జెట్ పెడుతున్నప్పుడు అంటే డైరెక్ట్ ప్రొడ్యూసర్స్ కూడా కొంచెం ఆలోచించాలి కదా ఇలాంటి టైంలో. బడ్జెట్ అనేది పాన్ ఇండియా ఫిల్మ్ అని కాదండి, కంటెంట్ని బట్టే. ప్రమోషన్ బడ్జెట్ టు ఎన్ని చోట్లకి మనం సినిమాని తీసుకెళ్తున్నాం అనే దాన్ని పట్టు ఉంటుంది, బట్ ఒక సినిమా బడ్జెట్ టు ఎన్ని చోట్లకి తీసుకెళ్తున్నాం అని ఉండదు. కేజీఎఫ్ పెద్ద హిట్టే, కాంతారా పెద్ద హిట్టే, ఆర్ఆర్ఆర్ పెద్ద హిట్టే, మూడు బడ్జెట్లకి సంబంధమే లేదు కదా. ఐఎమ్ నాట్ ట్రైన్ టు కంపేర్ దిస్ ఫిల్మ్ విత్ ఎనీ ఆఫ్ దోస్ ఫిల్మ్స్, బట్ ఈ సినిమాకి ఏం అవసరమో అది కొంచెం ఎక్కువే, అది బాగానే పెట్టారు. అండ్ ఇట్ వాజ్ ఎ వెల్ ప్లాన్డ్ మూవీ, ద ప్రొడ్యూసర్స్ ఆర్ వెరీ హ్యాపీ, వాళ్ళకి ఏ టెన్షన్స్ కాంప్లికేషన్స్ లేవు, దే వెరీ పీస్ఫుల్. ఫిల్మ్ డెలివర్ అయిందంటే అందరూ చాలా హ్యాపీ. కానీ మొత్తం చూస్తుంటే యాక్షన్ సీక్వెన్స్ బాగా ఉన్నాయి కదా, హార్డ్ వర్క్ అంటే ఎట్లా దీన్ని మరి చూసారు? ఇది ఇట్ ఈస్ అన్ యాక్షన్ లవ్ స్టోరీ అండి, ఇట్ ఈస్ ఎ వెరీ ఇమోషనల్ లవ్ స్టోరీ నరేటెడ్ ఇన్ అన్ యాక్షన్ పర్స్పెక్టివ్. ఇప్పుడు సీతారామం అనేది ఒక సాఫ్ట్ ఒరిజినల్ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ, ఒక యాక్షన్ ఒరిజినల్ ఎమోషనల్ లవ్ స్టోరీ ఉంటే ఎలా ఉంటుంది అనేది ఈ సినిమాకి ఆ డైరెక్టర్ పర్స్పెక్టివ్లో వచ్చిన ఒరిజినల్ నరేటివ్. సో ఇట్స్ కమ్అట్ రియలీ వెల్ అండ్ దానికి ఎఫర్ట్ అంటారా, ఇట్స్ మై జాబ్ అండి. ఇఫ్ ఎ డైరెక్టర్ వాంట్స్ సంథింగ్ ఫ్రమ్ మీ అది డెలివర్ చేయడం నా బాధ్యత ఒక యాక్టర్గా, అండ్ ఐ హ్యావ్ పుట్ మై బెస్ట్ ఫుట్ ఫార్వర్డ్ టు డూ ఇట్.